आंध्र प्रदेश अन्नी वर्गालु सुख संतोषाल तो उंडालनी अल्लानु प्रार्थिंचिनट्लु राष्ट्र उप मुख्यमंत्री अम्जद् बाषा पेर्कोन्नारु पेद्द दर्गाकु संबंधिंचिन नगरंलोनी बिल्डिंग समीपंलो उन्न ईद्गा मैदानंलो रंजान पंडुगनु मुस्लिम सोदरुलु अत्यंत भक्ति श्रद्धलतो जरुपुकुन्नारु इवाल आंध्र राष्ट्रंलोने प्रजलंदरिकी मरी मुख्यंगा मुस्लिम मैनारिटी सोदर सोदरुलंदरिकी कूडा ईदुल फितर शुभाकांक्षलु तेलियजेसुकुंटुन्नानु मरि ईदुल फितर ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా మరి ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం జరిగింది మరి ఇవాల ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఈ రంజాన్ మాసంలో ఈ పవిత్ర మాసంలో 30 రోజులు మరి కఠోర దీక్షలు ఉపవాసాలు ఉంటూ మరి ప్రత్యేకమైన ప్రార్థనలతో మరి ముస్లిం సోదర సోదరులందరూ కూడా मरी मासमंता कुड़ा दान धर्माल जेस्तु मरी इस्लाम धर्म प्रकारंगा मरी अल्ला यक्क आज्ञा प्रकारंगा मरी वाले देते वाला संपादनलो रेंडु नर शातं जकात रूपंलो मरी पेदलकु पंचिपेट्टे कार्यक्रम गानी मरी सेवा कार्यक्रमालु अन्नदान कार्यक्रमालु इलांटि एन्नो कार्यक्रमालु ई मासंलो चेयडं जरिगिंदि मरी अदे काकुंडा मरी इवाल मा हिंदू सोदरुलु मा क्रैस्तव सोदरुलंदरू कूडा ముస్లిం సోదర సోదరులందరికీ కూడా ఈ మాసంలో మరి ఇఫ్తార్ విందులు కూడా ఇవ్వడం జరిగింది మరి ఇఫ్తార్ విందు అనేది ఒక మత సామరస్యానికి ప్రతీక ఇది మరి ఈ ఇఫ్తార్ విందులో మరి ముస్లిం సోదరులతో పాటు మరి హిందూ క్రైస్తవ సోదర సోదరులందరూ కూడా పాలు పంచుకోవడం నిజంగా ఈ భారతదేశ ఒక సంస్కృతి ఇది మరి ఈ ఇఫ్తార్ విందులో అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక వేదిపై ఉండి మరి ఇవాల మత సామరస్యానికి భారత దేశం ఒక ప్రతీకని నిరూపించడం జరిగింది మరి అదే కాకుండా ఈ మాసమంతా కూడా ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఎంతో నిష్టగా ఉపవాసాలు ఉంటూ తమ తమ ప్రార్థనల్లో మరి ఈ రాష్ట్రం కోసం మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు కూడా చేయడం జరిగింది మరి ఇవాల ఈ సందర్భంగా మరి అల్లాను ప్రార్థించడం కూడా జరిగింది మరి ఈ మాసంలో మనం చేసిన ప్రార్థనలన్నీ కూడా మరి అల్లా మరి ఆలకించాలని చెప్పి స్వీకరించాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక మనోధైర్యం కల్పించాలని చెప్పి మరి అల్లాతో ప్రార్థన చేస్తూ మరి ఇక్కడ ఈ పెద్ద దర్గాకు సంబంధించిన ఈ ఈద్గాలో మరి వేలాది మంది ఈరోజు ముస్లిం సోదర సోదరులందరూ కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ని కూడా అదా చేయడం జరిగింది మరి ఇక్కడ ప్రార్థనలు కూడా చేయడం జరిగింది ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతన్నల కూడా సుఖ సంతోషాలతో ఉండాలి మంచి వర్షాలు కురవాలి మరి పంటలు పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లభించాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే వర్తకులందరికీ కూడా మంచి వ్యాపారాలు జరగాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా మంచి ఉద్యోగ మరి ఉపాధి అవకాశాలు రావాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఒక సోదర భావంతో హిందూ ముస్లిం క్రైస్తవ సోదర అందరూ కూడా ఒక సోదర భావంతో మెలగాలి అని ఇక్కడ ప్రార్థనలు కూడా మా గురుగారు ప్రార్థించడం జరిగింది మరి ఈ రోజులో ఉపవాసం అనంతరం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరి సోదరులందరూ కూడా ఘనంగా రంజాన్ జరుపుకుంటూ ప్రార్థనలు చేసుకున్నారు ఇప్పుడే ప్రార్థనలు ముగిసాయి చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుగుతది ఎంతో భక్తి శ్రద్ధలతో 30 రోజులు ఉపవాసం ఉండి ఈరోజు ఈ పండుగ జరుపుకున్నారు చాలా సంతోషంగా ఉంది దాంట్లో నేను పాలు పంచుకున్నందుకు కూడా ప్రతి ముస్లిం కుటుంబానికి ప్రతి సోదరులకు సోదరీమణులకు ప్రపంచం మొత్తం మానవాళికి కూడా సుఖ సంతోషాలతో ఆ భగవంతుడు అన్ని మంచి జరగాలని వాళ్ళకందరికీ కూడా మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను రంజాన్ ఈదుల్ ఫితర్ సందర్భమున ప్రపంచంలోని ముస్లిం సోదర సోదరీమణులందరూ కూడా అలాగే భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలోని ముఖ్యంగా కడప జిల్లా కడప నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు గత నెల రోజుల నుంచి కూడా ఉపవాసాలు ఉండి ఈ మండు టెండల్లో కఠోర దీక్షతో ఈ నెల రోజులు ఉపవాసము చేసినందువల్ల
డైరెక్ట్ గా ఆ అల్లా తో సంబంధాలు ఏర్పర్చడానికి ఎంతో మంచి సువర్ణ అవకాశము ఏర్పడుతుంది ఈ రోజాదారులకు ఈ ఉపవాసము ఉండాలనే ఒక ఫరజ్ ఎందుకు ఆ అల్లా చేశారంటే మా ప్రతి ఒక్కరిపైనా కూడా ఆకలి యొక్క రుచి తెలియాలా ప్రతి ఒక్కరికి ఆకలి అనే ఎవరన్నా అడిగితే తచ్చడమే స్పందించి వారి యొక్క ఆకలిని తీర్చే విధంగా ఎందుకంటే ధనవంతులకు ముఖ్యంగా ఆకలి యొక్క రుచి తెలియదు కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఈ ఉపవాసాలు ప్రతి ఒక్కరికి ఆ అల్లా కంపల్సరీ ఫర్జ్ చేశాడు కాబట్టి ప్రతి ఒక్కరి కూడా ఆకలి యొక్క రుచి చవి చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా రంజాన్ 30 రోజులు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఈ రోజు పండగ రోజు ప్రపంచమంతా సుఖ సంతృప్తిలో ఉండాలని చెప్పేసి మా మత గురువులు అందరూ మానవుల ఏ ఒక్క జాతికి లేకుండా మానవత్వానికి ప్రతి ఒక్క మానవుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ రోజు కడప పెద్దదర్గా ఈద్గాలో అమీన్పీర్ ఈద్గాలో మత గురువులు బోధించారు।